గ్రహణం నుంచి మనం అంతా విముక్తులయ్యాం కాబట్టి ఇక భక్తి టీవీ వారు ప్రపంచానికంతటికీ పర్వంగా లోక కళ్యాణమే తమ ధ్యేయంగా అందిస్తూ ఉన్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమ స్రవంతిలో ఓలలాడే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గ్రహణ విముక్తి జరగడం పెద్ద విషయం కాదు పట్టింది కాబట్టి విడుస్తుంది కానీ విడిచినట్టే విడిచి మళ్ళీ పట్టుకునేటువంటి గ్రహణం ఒకటి ఉంది నేను అవధానాలు చేస్తుంటే అప్రస్తుత ప్రసంగంలో చమత్కారానికి ఓ మాట అడిగారు అయ్యా సూర్యగ్రహణం అంటారు చంద్రగ్రహణం అంటారు మరి పెళ్ళి అయితే పాణిగ్రహణం అంటారు కదా ఈ రెండిటికి ఏమైనా సంబంధం ఉందా అన్నారు అంచేత చంద్రగ్రహణానికి పట్టు విడుపు రెండు ఉంటాయి నాయన పాణిగ్రహణానికి మాత్రం పట్టుకోవడమే ఉంటుంది వేడవడం ఉండదని చెప్పాను అంచేతన సూర్యగ్రహణం పట్టడం విడవడం చంద్రగ్రహణం పట్టడం విడవడం ఇవి పెద్ద సమస్య కాదు జ్యోతిష్ శాస్త్రం మనకి భారతీయ జ్యోతిష్ శాస్త్రం చాలా శాస్త్రీయమైంది కాబట్టి పక్కగా ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని క్షణాలకి గ్రహణం పడుతుందని చెప్పారో అన్నింటికే పడుతుంది ఎప్పుడు విడిచిపడుతుందని చెప్పారో ఇప్పుడే అప్పుడే విడిచిపడుతుంది భారతీయ పంచాంగానికి పాశ్చాత్య దేశాల్లో ఉండే లెక్కలకి తేడాది అంకెల మీద అదృష్టాల మీద ఆధారపడినటువంటి జ్యోతిష్ శాస్త్రం కాదు మనది శంకరమంచి రామకృష్ణ గారి మిత్రుడు ఎంతో ఇందాక చక్కని పారాయణలన్నీ చేయించారు ముఖ్యంగా చంద్ర అష్టోత్తర శతనామ స్తోత్రం చదివారు నాకు చాలా ఆనందం కలిగింది ఈ సమయంలో చదవవలసిన ఆ స్తోత్రం అది ఖచ్చితంగా గ్రహణ సమయంలో అందరూ ఇళ్లలో కూర్చొని చదవాల్సిన దాన్ని భక్తి టీవీ వారి వల్ల మరి శంకరమంచి రామకృష్ణ గారి పఠనం కారణంగా మార్గదర్శకత్వం కారణంగా మనం అందరం చదువుకోగలిగాం అయితే ఇందాక చమత్కారంగానే అనుకున్నప్పటికీ మరి పాణిగ్రహణం అనేది పట్టుకోవడమే కానీ విడవడం ఉండదు అంటున్నాం కదా సరే విడవదని తెలుసుండే పట్టుకున్నాం కదా స్త్రీ పురుషుడు పట్టుకున్నా పురుషుడు స్త్రీ చేయి పట్టుకున్నా విడవకూడదనే పట్టుకున్నాం కదా జీవితాంతం ఉండాలనే కదా ఇంకా మన సంప్రదాయం ఏమిటంటే ఏడు ఏడు జన్మల అనుబంధం అని చెబుతున్నారు కదా మరి ఇందులో పట్టుకోవడమే తప్ప విడవడం అనేది లేనప్పుడు ఇందులో మనం ఆనందంగా ఉండడం ఎలాగా ఇవాళ కాళహస్తీశ్వరుడి సాక్షిగా కాళహస్తి శతకం ఆధారంగా ఎటువంటి గ్రహ దోషాలనైనా ఎలా తప్పించుకోవచ్చో పరమేశ్వర కటాక్షంతో ఎలా ఆనందంగా జీవించవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాళహస్తి శతకంలోనే ధూర్జటి మహాకవి చెబుతాడు ఇక్కడ మన ఎదురుగా సాక్షాత్కరించి ఉన్నారు ఇందాక కార్యకర్తలు చాలా చక్కని ప్రకటన చేశారు నేను చాలా ఆనందించా గ్రహణ సంబంధమైన దోషం ప్రపంచమంతా ఉండొచ్చు కానీ ఎక్కడ కాళహస్తీశ్వరుడు కొలువే ఉంటాడో అక్కడ ఉండే సమస్య లేదు అందుకే దేశంలో అన్ని ఆలయాలు గ్రహణ సమయంలో మూసేసినా కాళహస్తీశ్వర ఆలయం మాత్రం తెరిచే ఉంచుతారు ఇవాళ భక్తి టీవీ వారి సౌజన్యం కారణంగా మనకు ఆ కాళహస్తీశ్వర సాక్షాత్కారం జ్ఞానప్రచూనాంబిక సహితంగా ఇక్కడే జరిగింది కాబట్టి మనం అందరం గ్రహణ సమయంలో ఇక్కడ ఉండి పట్టు విడుపు సమయాలన్నీ తిలకించినా కూడా ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు దానికి ధూర్జటి కాళహస్తి శతకమే ప్రమాణం